शान मा कांग्रेस कैडर की मल्ली वकसार नमस्कार इपुड रेवंत रेड्डी इंका कांग्रेस कैडर कांबिनेशन केसीआर परेशान याला निद्र पड़ू एंतना ताकते निद्र वेरी गुड सो इपड़ी दलित गिरिजन आत्म गौरव दंडोरा मोत्तम ड्रामा नडुस्तुंदी मुख्यमंत्री हुजूराबाद एलेक्शन माइंड लो पेट्टी 17 लाख्स दलित फैमिली लकु 1,70,000 కోట్లు ఇస్తామన్నాడు నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు అన్న మొన్న 2,000 క్రోర్స్ కావాలి హుజూరాబాద్ కి అక్కడ కోకాపేట్ లైన్లు ఆక్షన్లు చేసి 2,000 కోట్లు ఇచ్చినారు ఇప్పుడు 5,00,000 కోట్లు మనకు అప్పు ఉన్నది మొత్తం తెలంగాణకి అప్పుల తెలంగాణ దళిందర్ తెలంగాణ చేసేస్తామను ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి కేసీఆర్ కేటీఆర్ కవిత సంతోష్ హరీష్ రావు హా మా సొంత అకౌంట్ నుంచి ఇస్తామంటే తప్పకుండా మీకు ఇస్తారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు నంగైపోయింది గవర్నమెంట్ ఈ పరిస్థితిలో మేం కాంగ్రెస్ పార్టీ దళిత్ బంధు ఇయ్యాలే బీసీ బంధు ఇయ్యాలే గిరిజన బంధు ఇయ్యాలే మైనారిటీ బంధు ఇయ్యాలే ముస్లిం బంధు ఇయ్యాలే అందరికీ ఇయ్యాలే ఈ ప్రెస్ వాళ్ళకు ఇయ్యాలే పోలీస్ వాళ్ళకు ఇయ్యాలే అందరికీ ఇయ్యాలే ఇప్పుడు వచ్చి దామోదర్ రాజనసింహ గారు హిసాబ్ అడుగుతారు అరే భాయ్ కూసుందాం ప్రగతి భవన్ లో కూసుందాం లేకుంటే స్టేడియం లో కూసుందాం లేకుంటే ఇట్లా గజ్వేల్ లో కూసుందాం వైట్ పేపర్ పట్టుకుందాం డబ్బులు ఎక్కడ ఉన్నాయి చూపిరా అంటే మొత్తం డ్రామా నడుస్తుంది ఇప్పుడు హుజూరాబాద్ లో ఎవరికైనా ఆ 10 లక్షలు దొరికినాయి కొద్దిగా ప్రెస్ వాళ్ళు మీరున్నారు ఎవరైనా హుజూరాబాద్ లో దొరికినాయి డబ్బులు ఎవరికి దొరకలేదు ఎందుకంటే ఎలక్షన్ ఆగినాయి కాబట్టి ముఖ్యమంత్రి 2,000 కోట్లు హుజూరాబాద్ కి పెట్టాడు ఆ ముఖ్యమంత్రి కొడుకు అంటాడు ఏ బై ఎలక్షన్ చిన్న ఎలక్షన్ దాంతో గవర్నమెంట్ పోతుంది వస్తుంది మళ్ళీ పీకడానికి ఈ 170 కోట్లు ఎందుకు రా బాయ్ పరేషాన్ చేసేస్తున్నారు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పాపం ముఖం చూస్తున్నారు కేసీఆర్ ముఖం నల్లగా ఫస్ట్ మిక్కీ మౌస్ ఎవరో ఆపోజిట్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి లోఫర్ అంట జోకర్ అంట అరే మీ హైసియత్ లేదు మా రేవంత్ రెడ్డికి చెప్తే నీ ముఖ్యమంత్రికి చెప్తాం మీ ఇంటికి వచ్చి చెప్తాం ఏం పిక్తే పికండి ఆ మల్లారెడ్డి ఆ మినిస్టర్ అప్పుడు అరే ఓ రేవంత్ అరే ఓ సాలే గాండుగా అన్నాడు సాలే నో మల్లారెడ్డి అన్నాడు మల్లారెడ్డి అన్నారు రేవంత్ కి రేవంత్ నాకు చెప్తే నేనన్నా మల్లారెడ్డికి అడిగిన అక్క ఇస్తావా చెల్లెలు ఇస్తావా రేవంత్ రెడ్డికి సాలే అంటున్నావా
మళ్ళీ గాండు, వీడు ఇట్లా చేస్తున్నారు అంటే వీడు మొగడు. అరే 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 అరే, ఓకే 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 అమ్మా ఓకే. అక్క ఆపుతుంది. ఏం రాబాయ్, గజ్వేల్ కి పిలిపించి సెన్సర్ బోర్డ్ కి పక్క పెట్టారు రాబాయ్, సెన్సర్ బోర్డ్. ఓకే మళ్ళీ చెప్పేస్తున్నా మీకు, ఈ కేసీఆర్ నంగ పనులు, బట్టెబాస్ పనులు, నోరుప్తే అబద్ధం, ఉట్టి 20-22 మంత్స్ ఆగాలే. ఆపేస్తున్నారు రాబాయ్, 20 20-22 మంత్స్ కేసీఆర్ నువ్వు ఆగు, ఆరోగ్యంతో ఉండు. ఆ కేసీఆర్ బట్టెబాస్ పనులు అప్పుడు నేను విన్నా రామాయణంలో ఒక రావణ్ అని ఉన్నాడు, అతను ఉంటే కేసీఆర్ దగ్గర వచ్చి అన్నానే వస్తే ఆయన కేసీఆర్ ఏం తమ్ముడు నాకు అన్న అంటున్నావు అంటే, అరే నాకు 10 తలలు ఉన్నాయి నీకు 20 ఉన్నాయి రా బాయ్. ఆ రావణ్ కి ఫినిష్ చేయడానికి ఆ సోనీ అమ్మ తల్లి మా రామ్ రేవంత్ రెడ్డికి పంపించేస్తారు. కేసీఆర్ తిహార్ జైల్ పక్క, కేటీఆర్ చర్లపల్లి పక్క. పాపం మహిళల మీద నాకు చాలా గౌరవం ఉంటుంది. ఆ కవిత చంచల్ కూడా పక్క. మెహర్బానీ చేసి మళ్ళీ ఆపుతున్నారు నాకు, రైట్. సో నా స్పీచ్ ఫినిష్ చేస్తా. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మీ అందరికి మీలో చైతన్యం రావాలి. మీరు బానిసులాగా పనిచేయవద్దు, మీరే దొరలు. తెలంగాణ మనది, బంగారు తెలంగాణ చేస్తాం, కొత్త తెలంగాణ చేస్తాం. కాంగ్రెస్ కి పవర్ లో తీసుకురండి. జై హింద్, జై కాంగ్రెస్.